ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ రిజల్ట్ని 18వ తారీఖున విడుదల చేస్తారు. ఎవరైతే ఎంసెట్ ఎగ్జామినేషన్ రాశారో ఆ విద్యార్థులు ఫలితాలు విడుదల చేసిన వెంటనే మీ మొబైల్లోనే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఒకే ఒక నిమిషంలోనే ఎంసెట్ రిజల్ట్ని మొబైల్లో చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొబైల్ ద్వారా ఎంసెట్ రిజల్ట్స్ని ఏ విధంగా చూసుకోవచ్చో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఎంసెట్ రిజల్ట్స్ని మొబైల్లో చూసుకోవాలంటే ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత పేజ్ ఈ విధంగా వస్తుందన్నమాట. గూగుల్ అనేసి ఇక్కడ సెర్చ్ బార్లో ఏం చేస్తారంటే మనబడి డాట్ కమ్ అనేసి టైప్ చేయండి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో మనబడి డాట్ కమ్ అనేసి టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఈ విధంగా ఓ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, మనబడి డాట్ కామ్ అనేసి ఈ విధంగా ఓ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఎంసెట్ రిజల్ట్స్ని విడుదల చేస్తారో అప్పుడు వచ్చేసి ఇక్కడ ఏదో ఒక చోట వచ్చేసి ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ 2019 లైవ్ అనేసి ఒక ఆప్షన్ పెడతారనమాట. ఇక్కడ ఈరోజు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్ రిజల్ట్స్ని విడుదల చేస్తారు కాబట్టి ఇక్కడ ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్స్ 2019 లైవ్ అనేసి ఆప్షన్ ఉంచారనమాట. అదేవిధంగా నిన్నటి రోజు ఏపీ ఈసెట్ రిజల్ట్స్ని విడుదల చేస్తారు కాబట్టి ఇక్కడ చూడండి, కింద వైపు వచ్చేసి ఏపీ ఈసెట్ రిజల్ట్స్ 2019 లైవ్ అనేసి ఆప్షన్ ఉంచారు కదా. ఇదే పద్ధతిలోనే 18వ తారీఖున ఎంసెట్ రిజల్ట్స్ని విడుదల చేసిన తర్వాత ఈ పేజ్లో ఏదో ఒక చోట వచ్చేసి ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ 2019 లైవ్ అనేసి ఒక ఆప్షన్ని ఉంచుతారనమాట. ఆ ఆప్షన్ ఉంచిన తర్వాత ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను, ఇక్కడ ఏపీ ఈసెట్ రిజల్ట్స్ 2019 అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. ఎప్పుడైతే 18వ తారీఖున ఎంసెట్ రిజల్ట్స్ని విడుదల చేస్తారో ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ 2019 అనేసి ఆప్షన్ పెడతారు కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చేసినట్లు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే జూమ్ చేసుకొని చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2019 మార్క్స్ అండ్ రిజల్ట్స్ అనేసి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఈసెట్ది వచ్చేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2019 మార్క్స్ అండ్ రిజల్ట్స్ అనేసి ఆప్షన్ ఉంది కదా. అప్పుడు మీరు ఎంసెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2019 మార్క్స్ అండ్ రిజల్ట్స్ అనేసి ఆప్షన్ ఉంచుతారు. దాని కింద వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. హాల్ టికెట్ నెంబర్ అనే చోటకి ఎదురుగా వచ్చేసి ఇక్కడ చూడండి, హాల్ టికెట్ నెంబర్ అనే చోటకి ఎదురుగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని టైప్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే దాన్ని ఇక్కడ టైప్ చేయండి. నేను ఎగ్జాంపుల్కి ఉన్నట్లు ఏదో ఒకటి టైప్ చేస్తున్నా. ఇదే పద్ధతిలోనే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఆ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ అనే దానికి ఎదురుగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత దానికి ఎదురుగానే సబ్మిట్ అనేసి మరొక బటన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, హాల్ టికెట్ నెంబర్కి ఎదురుగా సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఆ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తేనే ఆ కిందనే మీ యొక్క రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మీ యొక్క రిజల్ట్ అంతా డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇస్తారు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, అదేవిధంగా మీ యొక్క నేమ్ వస్తుంది, మీకు వచ్చిన ఎంసెట్లో వచ్చినటువంటి టోటల్ మార్క్స్ వస్తాయి, మీకు ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ పొందుపరుస్తారు. అదేవిధంగా మీకు బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్కి సంబంధించి వివరాలన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ట్రిపుల్ ఈనా లేకపోతే కానీ మెకానికలా సివిలా ఏ ఇంజనీరింగ్ అయితే అదే దానికి సంబంధించినటువంటి బ్రాంచ్ వివరాలన్నీ ఇస్తారు. ఒకవేళ మెడికల్ అయితే మెడికల్ సంబంధించి ఆ వివరాలన్నీ ఇక్కడ పొందుపరుస్తారనమాట. సబ్జెక్టుల వారీగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఈ రిజల్ట్ అంతా ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ రిజల్ట్ని మళ్ళీ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ పైననే చూడండి, ఇక్కడ సబ్మిట్కి ఎదురుగా ప్రింట్ అనేసి మరొక ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీ రిజల్ట్ ఓపెన్ అవుతుందో ఆ తర్వాత ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్ అనేది మీ మొబైల్లోనే డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఈ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ రిజల్ట్స్ని మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఒకే ఒక్క నిమిషంలోనే మీ యొక్క ఎంసెట్ రిజల్ట్స్ని మీ మొబైల్లో పొందొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా. ఎవరికైనా అర్థం కాకుంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మరొక వీడియో కావాలంటే చేసి చెప్తానమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.